చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ, ఇటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన బీజేపీతో కలిసి మొత్తం మీద రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఆధిపత్య పోరు లేకుండా, వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం చేయకుండా సాఫీగా ప్రభుత్వం నడిపే అవకాశమే లేదు అని ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురంలో ఒక ఊర్లో ఒక అమ్మవారి ఆలయం మీద ఆధిపత్యం కోసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. ఈవెన్ రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలం ఆవుపాడులు టీడీపీ జనసేన కార్యకర్తలు పొట్టుకొని నాయకులు కూడా పొట్టుకొని చివరికి పోలీస్ స్టేషన్కి పంచాయతీకి వెళ్ళి ఆ చివరికి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి చివరికి ఆ జిల్లా నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఎలాగోలా పంచాయతీ సర్ది చెప్తే ఇప్పటికైతే చల్లబడ్డట్టున్నారు. అది కేసుల వరకు వెళ్లకుండా ఏమంట, ఆ నల్లచర్ల మండలం ఆవుపాడు సర్పంచ్గా జనసేన పార్టీ నాయకులు ఉన్నారట. వీళ్ళ గవర్నమెంట్ రాగానే పోలవరానికి సంబంధించి ఏమంటారు, ఆ కాలువ గట్టు ఆ మట్టి ఉంటుంది కదా, దాన్ని టిప్పర్ల ద్వారా తాడేపల్లి గూడెం ఎక్కడికో తరలిస్తూ ఉన్నారట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, మీరెట్లా తరలిస్తారు, ప్రభుత్వం మాది, అరే మెజారిటీగా ఉన్న మేమే ఇంకా ఏం మొదలు పెట్టుకోలేదు, మేమంతా చాలా ఖర్చు పెట్టుకున్నాం పార్టీ కోసం, మీరు తరలించడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదని చెప్పి ఆ వాటి జనసేన పార్టీ ఆయన తరలించే మట్టి టిప్పర్లను టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారట. మేమంటే మేమని, మేము లేకుంటే మీకు ఎక్కడ గవర్నమెంట్ వస్తుందని చెప్పి జనసేన వాళ్ళు, మేమున్నాం కాబట్టి మేము సాయం చేశాం కాబట్టి మీరు ఎంతమంది గెలిచారని చెప్పి టీడీపీ వాళ్ళు ఫుల్ కొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే మన ఇద్దరు అధికార పార్టీ వాళ్ళే కదా, పోలీసులు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు, అది మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి జిల్లా నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదో కేసు కాకుండా అయితే ఆపారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే కదా, ఇంకా ముందుంటుందా ముసళ్ళ పండుగ అప్పుడే అయిపోయిందా? ఈ మట్టి తవ్వకాలు లేకుండా ఇసుక తవ్వకాల దగ్గర నుంచేనా? ఇటువంటివి చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా లిక్కర్ పాలసీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, అక్కడ లిక్కర్ షాపుల దగ్గర నుంచి రకరకాలుగా పోంగ ఇంకా ఇప్పుడు తలలు పగలగొట్టున్నారు, రేపు ఇంకేం పొగలు కొట్టుకుంటున్నారో పగలగొట్టుకుంటారో కూడా తెలియదు. ఇవన్నీ ముందే అంచనా ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కనుక బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్కు హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కనుక హోమ్ మినిస్టర్ ఇచ్చి ఉంటే ఆ సిస్టమ్ మొత్తం వాళ్ళ కింద ఉంటే వాళ్ళది పై చేయి అవకాశం ఉంటుంది కదా, పొలిటికల్గా కింద వరకు కూడా అటువంటి పని ఎలా చేస్తారు, అటువంటి పని ఎలా చేస్తారు. నేననే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడే కూడా కీలకమైన యాక్సెస్ ఇవ్వలేదు. తన మీద డెఫినెట్లీ కూడా అలా ఎప్పటికైనా కనుక కాంపిటేటర్ అవుతారని చెప్పి అంచనా టీడీపీలో ఉంది కాబట్టి ఎక్కడికి పరిమితం చేయాలి అక్కడికి చేస్తున్నారు. పైపై చూద్దాం, పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు జనసేన కార్యకర్తలు వాళ్ళు ఎక్కడైనా కనుక ఏమంటారు మళ్ళీ అసంతృప్తికి గురవుతారేమో అని చెప్పి ఈ టీడీపీ మీడియా ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లే అని దానికి యాడ్ చేస్తున్నారు ప్రతి దగ్గర. అంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఏమనుకోవాలి, ఓహో మా పవన్ కళ్యాణ్ కోరుకున్నారా, ఎవరైనా మన హోమ్ మినిస్టర్ కోరుకోరా, ఆర్థిక శాఖ కోరుకోరా, కోరుకుంటారు కదా. సో అవి కాదు, ఉన్నట్లు హోమ్ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర, ఆర్థిక రెవెన్యూలు అంటే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, నీటిపారుదల వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి వారికి అన్ని సంబంధం లేకుండా ఏదో ఒకటి ఇచ్చేశారు. సో ఇటువంటి దాని దగ్గర ఎంత ఉపయోగపడతాయి పొలిటికల్గా, అనగా టీడీపీ హోమ్ లాంటిది వాడు అసలు ఇచ్చే పరిస్థితి ఉండదు లేదు. ఇప్పుడు పదవులు కంటే చిన్న చిన్న బాధ్యతల కోసం, మట్టి కోసం, ఇసుక కోసం కొట్టుకోవడం మొదలెట్టారు. అవి ముదిరి ముదిరి పాకాన పడుకొని ఉంటాయా, ఏం జరుగుతుందో చూద్దాం.